నమస్కారం గురుగారు. గురుగారు, మనం నార్మల్గా వింటుంటాము పుట్టుమచ్చ శాస్త్రం అని, బల్లి శాస్త్రం అని, ఇవి ఎంతవరకు నమ్మచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః, ఓం నమో నారాయణే. మీరు దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. దీన్ని అరిచేతిలో రేఖలు, అష్టసాముద్రికం, అవును, పుట్టుమచ్చలు, శకునం, పంచపక్షి శాస్త్రం, కుక్కుట శాస్త్రం, బల్లులు, శకునాలు, వీటిని నమ్మొచ్చా నమ్మకూడదు, అసలు నిజంగా శాస్త్రాలు ఉన్నాయా? సరే, అస్త సాముద్రికం అన్నాం, మీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి, అక్కడ ఇద్దరికి లేవు. వాళ్ళ చేతులు లేవు, భగవంతుడు చేతులు ఇవ్వలా. వాళ్ళు ఏ రేఖలతో చూసుకోవాలి? వాళ్ళు పామిస్టరీ అనేటువంటిది 1857 క్లోజ్ అయిపోయిందండి. పామిస్టరీ అనేటువంటి శాస్త్రం 1857లోనే క్లోజ్ అయిపోయింది, మనకు వర్తించట్లేదు అది. తర్వాత నాడీ జ్యోతిష్యం కొత్తగా వచ్చింది, ఏలో ముద్ర వేస్తే దాన్ని బట్టి నువ్వు ఎక్కడ పుట్టావు, గతంలో పూర్వజంలో మీ ఆయన ఎవరు, నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెబుతారు. అది బోటకం. ఆ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్నట్టు ఉంటుందన్నమాట. అది కాదు. రెండోది పుట్టుమచ్చల శాస్త్రం. ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు శాస్త్రవేత్తలు పుట్టుమచ్చలే నమ్ముకున్నారండి. పాపం వాళ్ళకి ఏ శాస్త్రం తెలియదు. పుట్టుమచ్చ, పుట్టుమచ్చ అనేటువంటిది శాస్త్ర ప్రమాణం లేదు. ఒకటి లేదని మీరు ఎలా అంటారండి? అది మీరు అనొచ్చు. చూస్తున్నారు పుట్టుమచ్చలు, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ పుట్టుమచ్చ ఎలా ఉంటుంది. ఈయన చూశాడు ఎక్కడన్నా అందరూ వరుస పెట్టి చూసుకొచ్చాడా పుట్టుమచ్చల్ని? తప్పు. ఏంటి దానికి ఆధారం అంటే, బ్రహ్మ ఈ శరీరాన్ని 24 పదార్థాలతో తయారు చేస్తాడు. నన్ను తయారు చేశాడు, నిన్ను తయారు చేశాడు, అందరిని తయారు చేశాడు. ఆయనకి మనం ఇందాక చెప్పినట్టుగా తల్లి, మన తల్లిదండ్రులు మన పెట్టేటువంటి పేరు వరకు ఆయనకి మనకి మన ఎవరు తెలియదు. ఆయన తయారు చేశాడు, కింద పడేశాడు. ఆయనకి కొన్ని ఐడెంటిఫికేషన్స్ కావాలి. మన 10th టీసీ సర్టిఫికేట్లో ఏ మోల్ ఆన్ ది రైట్ ఆర్మ్, ఏ మోల్ ఆన్ ది రైట్ చిన్ అని మనకు రాస్తారు. దేనికది? ఐడెంటిఫికేషన్ కోసం, సంజ్ఞ గుర్తు కోసం. ఈ పుట్టుమచ్చలు ఎందుకు పెట్టుకున్నాడంటే, బ్రహ్మ తాను చేసినటువంటి బొమ్మని మరచిపోకుండా ఉండడం కోసం పుట్టుమచ్చలు ఏర్పాటు చేసుకున్నాడు. అంతే తప్ప పుట్టుమచ్చల శాస్త్రవేత్తలు బతకడం కోసం కాదనే విషయాలు మా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏం పాడో, ఆధార్ కార్డు ఉందిగా మనకు. ఆధార్ కార్డు కళ్ళు వేళ్ళు చూస్తున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఐడెంటిఫై చేస్తుంది. మనకు అన్నిటికీ ఆధారం ఎలాగో, అన్నిటికీ ఆధార్ ఎలాగో, బ్రహ్మకి పుట్టుమచ్చలు అనేటువంటివి ఐడెంటిఫికేషన్. మనం ఏదైనా ఇంత శుభ్రంగా ఏదైనా కవర్ చేసి మేకప్ వేసి వెళ్ళినా కూడా ఆ మొహం కడుగు ముందు ఈ బ్యూటీ పార్లర్ బాగా కడిగి తోమి 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 పుట్టుమచ్చలు లేకుండా చేసుకున్నా ఆ శుభ్రంగా అక్కడ లిక్విడ్ వేసి బయట తీస్తారు పుట్టుమచ్చలు. ఓ నువ్వు శివానివి కదా, నువ్వు నరసింహాచార్యులు కదా, నువ్వు వెంకటేశ్వరరావు కదా, ఏంటి నువ్వు వేషాలు వేస్తావు కింద, నీకు బలతో పుట్టుమచ్చలు నేను కాదండి, ఏ ఇదిగో నీ పుట్టుమచ్చ ఇక్కడ ఉంది అని చెబుతాడు అక్కడి నుంచి లెక్క. అది బ్రహ్మ సృష్టించినటువంటి బొమ్మకు పెట్టుకున్నటువంటి హలోగ్రామ్స్ తప్ప, ఈ పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, మీసం దగ్గర ఉంటే మగవాళ్ళ ఉంటుంది, వెన్నుముక దగ్గర ఎలా ఉంటుంది అని ఎవరు ఏ ప్రమాణ శాస్త్రం చెప్పింది? కాబట్టి అలాంటివి శాస్త్రవేత్తలు కాదు. మీ పుట్టుమచ్చలు కూడా మేము డబ్బులు వాడుకుంటున్నాం అవసరానికి. ఆ పుట్టుమచ్చలు తీయమని చెప్పండి, తీస్తారేమో. ఒక ఆమె హైదరాబాద్లో ఒక ఆమె లైవ్లో చెప్పింది, నేను నవగ్రహాలు మొత్తాన్ని మిక్స్ చేసి గర్భసం తయారు చేస్తుంటే గర్భసంచి. పాపం ఇల్లు ఆమె దగ్గరికి వెళ్ళింది, మీకు మాకు పిల్లలు పుట్టలేదంటే మీకు పిల్లలు పుడతారమ్మా, 5 నెలల గర్భం వస్తుంది. ఆమంది అసలు నాకు గర్భసంచి లేదు కదా అండి అంది. ఆమె ఇల్లేనా మహా తెలుగులా, అయ్యో మేము ఉన్న దేనికమ్మా, తపస్సు చేసి నవగ్రహాల మొత్తాన్ని ఆవాహనం చేసి గ్రైండర్లో బాగా తిప్పి జ్యూస్ చేసి దాని బానట్లో పోసి గర్భసంచి పెట్టి నీ కడుపులో పెడతా, అప్పుడు నీ గర్భం వస్తుందని.
ఏది దరిద్రం చెప్పండి అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు 10 మంది నిన్ను దగ్గరికి వస్తారండి నరసింహాచార్య దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ తిరిగి 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 గొడ్డల చినిగిపోయాక మా దగ్గరికి వస్తారు ఇక అల్టిమేట్ కర్మ అంతే నీ అన్న నీకు గర్భం చేయలేదు కదమ్మా నీ పిల్లట పడతారంటే ఆవిడ చెప్పిందండి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందట నవగ్రహాలు రుబ్బడానికి శకునాలు బల్లి శాస్త్రం అంటే పంచాంగాలు రాస్తారండి బల్లి శాస్త్రం బలి నెత్తిన పెడితే నీకు మరణం అంటారు బల్లి నెత్తిన పెడితే మరణం ఎవరికి మరణం ఆలోచించి బలి నెత్తిన పడుతుంది బల్లి శిరస్సున పడితే మరణం ఎవరికి మరణం బల్లి పడ్డవాడికా బల్లికా మనం ఇష్టం చాలా కొడతాం అది వచ్చింది పోయి మనకు కాదు అంటే ప్రతి అంశాన్ని కూడా సమాజంలోకి ఒక భూతంగా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం అంటే నిజంగా నమ్మే వారికి కూడా నమ్మకం లేని స్థితికి వచ్చారు దాని బట్టి కొన్ని సంఘాలు వచ్చి జ్యోతిష్యం లేదు ఏమీ లేదు ఇది ట్రాష్ ఇది నమ్మకం ఇది మూఢనమ్మకం అని మొన్నటిదాకా టీవీ ఛానల్లో జ్యోతిష్యం మూఢనమ్మకం జ్యోతిష్యం మూఢనమ్మకం జ్యోతిష్యం మూఢనమ్మకం చివరికి ఆ మూఢనమ్మకం పోయింది అసలు ఛానల్ ఆ ట్యాగ్ లేనే ఏటిల్లా మరి వాళ్ళు ఏం చేయాలి మనం కాబట్టి మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తున్నవాడు జ్యోతిష్యులే ప్రజలకు వాస్తవాన్ని చెప్పండి ఇలా కాదు ఇలా చేయండి ఇలా చేసుకోండి ఇలా చేయండి అని చెప్పండి అదేం కాకుండా నీకు ఆ మత్స అంటే ఎలా ఉంటుంది బల్లి పెడితే ఎలా ఉంటుంది కాకి అరిస్తే ఎలా ఉంటుంది కాకి ఇంకో ఈ మధ్య ఇంకొక వీడియో కూడా చూశాను మీ ఇంటి ముందు వచ్చి కాకి అరుస్తుందా దాని సంకేతాలు ఇవే అంటాడు ఈయన కాకి భాష వచ్చా ఈయనకేమన్నా కాకి ఇంటి ముందుకు వచ్చి కావు కావు నరుస్తుంది కావు 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 ఏమర్థమైంది నీకు ఆయనకు అర్థమైపోయింది నీ ఆలోచన నిజం కావు నీ ఆస్తి పాస్తులు నిజం కావు నీ బతుకు నిజమే కావు కావు అంటే నీవు నమ్మవద్దు అని చెబుతుంది దాన్ని మీ ఇంటి ముందు కాకరుస్తుందా మీ సంకేతాలు మీకేదో మరణం వస్తుంది మీకు అసహ్యం వస్తుంది ఇంక తెలుసా కాకి ఇంకెళ్ళి చెప్పిందండి కాకి అరిపోయింటే కావరు అరుస్తుంది పిల్లి మ్యామ నడుస్తుంది కుక్క భవరు అరుస్తుంది మా జ్యోతిష్యులు కేవు కేవు నడుస్తారనమాట కాబట్టి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే శాస్త్రాలు మాత్రం కాదు అలాంటి వారిని సంప్రదించి మీ ద్రవ్య నష్టాన్ని చేసుకోవద్దని మీ ద్వారా ప్రేక్షకులకి తెలియజేస్తాను.